మీ బయోగ్రఫీ ఎవరికి మీరు షేర్ చేశారా, ఎవరు షేర్ చేశారో తెలియదు, కానీ కొంచెం డీటెయిల్గా ఒకరు మాత్రం చెప్పడం జరిగింది మీ గురించి. అందులో అన్నీ నిజాలా కాదా అనేది తెలియదు, కానీ మీ బిగినింగ్, కెరియర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చాలా విషయాలు అందులో విన్నాను. సో దాన్ని అర్థం చేసుకున్న దాని ప్రకారం స్టార్టింగ్లో మీరు కొంచెం స్ట్రగుల్ అయ్యారు, తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్, ఫాదర్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరే సినిమాని స్టార్ట్ చేయడము, తర్వాత మీరు ఒక్కొక్కటిగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం, తర్వాత మీకు అసలు లిస్ట్ చూస్తే యావరేజ్, హిట్, సూపర్ బ్లాక్ బస్టర్లు అలా ఉన్నాయి. స్టార్టింగ్లో అంతా అవే ఉన్నాయి, చాలా సక్సెస్ కనిపించింది. తర్వాత నుంచి సినిమాలు ఏం చేయాలో అర్థం కాక, లేకపోతే స్క్రిప్ట్లు నిజంగా మీకోసం రెడీ చేసేటప్పుడు యునిక్గా రెడీ చేసే వచ్చేవాళ్ళు. అవి ఎప్పుడు మిగతా హీరోస్కి ఉన్నట్లుగా అనిపించేవి కావు. వేణు గారి కంటే కొంచెం స్పెషల్గా రాసుకుని రావాలేమో, మీ బాడీ లాంగ్వేజ్కో మరి మేబీ మీరు చేస్తున్న సినిమాలను బట్టి అలా అనిపించేదో, అందుకని ఆ తర్వాత నుంచి కొంచెం స్క్రిప్ట్లు ప్రాబ్లం వచ్చి మీరు స్టాప్ అయ్యారా, ఎందుకు అయ్యారంటే సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని ముందు నుంచి అడుగుతున్నారు, కానీ మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్లు ఇస్తున్నారు మీరు ఎందుకు ఆగారు అనడానికి. మీరు ఎగ్జాక్ట్గా అయితే అసలు ఏ కారణాలతో కొంచెం అలా అలా బ్రేక్ తీసుకున్నారు? నథింగ్, నేను ఎట్లా చెప్పాలి, బ్రేక్ అనేది నేను తీసుకోవాలని అనుకోలేదు. వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ మీ, ఐఎమ్ ట్రావెలింగ్ అనమాట, ఐఎమ్ మూవింగ్ ఇన్ మై లైఫ్. సో అలా లైఫ్లో సినిమాలు చేస్తున్నాను, సడన్గా వేరే కొన్ని చేయాల్సి వచ్చినాయి, వేరే చేశాను, వేరే చేస్తానన్నాను. మళ్ళీ కరోనా టైంలో కొంచెం టైం దొరికితే మళ్ళీ ఓటీటీల ద్వారా వెబ్స్, మంచి మంచి వెబ్ సిరీస్లు నేను చూడటం జరిగింది. అప్పుడు నాకు మళ్ళీ అనిపించింది, అవును కదా, అదేంటి, నేను సినిమాకి దూరంగా ఉన్నానంటే యాక్టింగ్, సినిమా అంటే యాక్టింగ్కి దూరం, యాక్టింగ్ దూరంగా ఉన్నానంటే అనేది అప్పుడు మళ్ళీ స్పార్క్ వచ్చింది అనమాట. అప్పుడు వచ్చిన స్పార్కే నెక్స్ట్ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కానీ ఇప్పుడు మన ఎస్ఎల్వి బ్యానర్లు రామారావు డ్యూటీ సినిమాని, ఇట్ దిస్ హ్యాపన్. అంతకుముందు కూడా సినిమాలో చాలా ఆఫర్స్ వస్తూ ఉండేవి, బట్ ఐ వాజ్ బిజీ డూయింగ్ సంథింగ్ ఎల్స్. సో అందుకని నేను అక్కడ బేసికలీ అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు వేయకూడదు, నా వేరే ఉద్దేశం ఏం లేదు, ఏదైనా ఏ చేసినా సవ్యంగా చేయాలి, అంతకు మించి అదేం లేదు. సో సిన్స్ ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఐ కుడ్ డూ, అంతే, అంతకు మించి. సో అది ఆపేసారా, ఎందుకని ఇది చేస్తున్నారా, లేకపోతే అది సైమల్టేనియస్గా చేస్తూనే చేస్తున్నారు ఇప్పుడు మరి అని? అంటే ఇప్పుడు సైమల్టేనియస్ చేస్తున్నారు. ఓకే, చేస్తున్నారు. ఓకే, సో ఇందులో స్పెషల్గా యాక్చువల్గా రామారావు అండ్ డ్యూటీలో మీ క్యారెక్టర్ చూస్తే కొంచెం లైట్గా కొంచెం కామెడీ టచ్ కనిపిస్తుంది, కానీ సీరియస్ సినిమా అంతా చూస్తుంటే ఏదో సంథింగ్ ఒక సీరియస్ సబ్జెక్ట్లో నడుస్తూ ఉంది, ఏదో దేనికో అగెనెస్ట్గా ఆయన వెళ్తున్నారు, సొసైటీలో జరుగుతున్న ఏమైనా కొన్ని రాంగ్ థింగ్స్కి అగెనెస్ట్గా ఆ టైప్లో ఉంది. మీ క్యారెక్టరు ఈ స్టోరీకి ఎంతవరకు ఏ రిలేటెడ్గా వెళ్ళబోతుంది, ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? ఈ నెల 29 మధ్యాహ్నం కలుసుకుందాం, తప్పకుండా చెప్తాను, మార్నింగ్ చూసి అప్పటి వరకు ఏ విషయాలు చెప్పద్దు అన్నారు మిమ్మల్ని? అట్లనే కాదు, క్యారెక్టర్ ఐఎమ్ ప్లేయింగ్ కాప్స్ క్యారెక్టర్, మురళి, సిఐ మురళి అనే కాప్ పేరు మురళి, ఈజ్ అ సిఐ ఇన్ దిస్ మూవీ. సో నేను చేసిన మ్యాక్సిమం సీన్స్ రవితేజ కాంబినేషన్ తోటి. సో లైక్ అంటే ఇద్దరం తన ప్రొఫెషనల్లీ వి బోత్ ఆర్ డిఫరెంట్. తను ఈజ్ తను తను తన దీనికోసం తను ఒక దీంట్లో స్ట్రగుల్ జర్నీలో ఉన్నాడు, నా స్ట జర్నీలో వి ఎక్కడ వి కమ్ అక్రాస్ ఈచ్ అదర్, వాట్ హ్యాపన్స్ అనేది, వాట్ హ్యాపన్స్ అండ్ ఇతనికి ఏం కావాలో అతనికి ఏం కావాలి అంతే. సో చిన్న ఒక మైండ్ గేమ్ లాగా ఇది కానీ అట్లా ఉంటుంది అంతేగాను, నథింగ్ మోర్ దెన్ దట్. 29 థియేటర్లో చూస్తే నేను కూడా కరెక్ట్గా చెప్పగలుగుతాను మీలా ఆయన ఇది ఏంటి ఎగ్జాక్ట్ క్యారెక్టర్ అని, అంటే సినిమా సినిమా ఫుల్ కథ, అంటే అవుట్లైన్ తెలుసు కానీ ఫుల్ ఎగ్జాక్ట్ డీటెయిల్డ్గా నాకు కథ తెలియదు. సో నాకు అదొక హ్యాండిక్యాప్ ఉంది. ఇప్పుడు మీరు అడిగినా ఎందుకు ఎక్కువ చెప్పలేకపోతున్నా అంటే, సిన్స్ ఐ నాట్ డన్ ద లీడ్ రోల్, నాకు ఎక్కువ ఫుల్గా నాకు గ్రాఫ్ తెలియదు, అది దట్స్ ఇష్యూ, నాకు ఏం లేదండి, నథింగ్ ఎల్స్.